అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తొలి ఏకాదశి, మనకు ఉగాది పండుగతో అన్ని పండుగలు కూడా వెళ్ళిపోతాయి, అలాగే తొలి ఏకాదశితో మనకు పండుగలన్నీ మొదలవుతాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఎవరైతే పూజ చేస్తారో వారింటిలో ఏకాదశి వ్రతం ఎవరు చేస్తారో వారింటిలో స్వామివారు ఎప్పుడు కూడా కొలువై ఉంటారు, వాళ్ళ కష్టాలలో ఎప్పుడు కూడా తోడుంటారు అనేది మనకు 24 ఏకాదశులు చేసినటువంటి అంబరీషుని కథ. అంబరీషుని కథ అంటే ఆయన 24 ఏకాదశులు ఇంట్లో అంటే సంసారం చేసుకుంటూనే చేశారు. ఆయన లాస్ట్ మినిట్లో ఒక ఋషి వచ్చి ఆయన వ్రతాన్ని భంగం చేయాలని చూసిన మహావిష్ణువు పారు వచ్చి ఆయన్ని కాపాడారు అని పురాణంలో ఉందండి. ఎవరైతే ఈ 4 నెలలు కూడా అంటే చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఈ చాతుర్మాసంలో ఎవరైతే నిష్టగా దీక్షగా 4 నెలల పాటు ఎవరైతే పూజ చేస్తారో స్వామికి, అలాగే ఇప్పుడు అధిక మాసం కాబట్టి ఇంకా 2 ఏకాదశులు ఎక్కువ వచ్చాయండి, టోటల్ 26 వచ్చాయి ఈ సంవత్సరము. 26 ఏకాదశులు ఎవరు చేస్తారో వారి ఇంటే ఎప్పుడు కూడా విష్ణుమూర్తి కొలువై ఉంటారు అనేది పురాణాలలో చెప్పబడింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఆషాఢం, ఆషాఢంతో స్వామివారు నిద్రలోకి జారుకుంటారు, అది కూడా దక్షిణాయనం ప్రారంభమైంది కాబట్టి. దక్షిణాయనంతో ప్రారంభమైనటువంటి ఈ మాసంలో స్వామి నిద్రలోకి ఉపక్రమిస్తారు. అంటే యోగ నిద్ర అంటే ఈ శయన ఏకాదశి, యోగ నిద్ర ఏకాదశి, మనము ఇప్పుడు చెప్పిన తొలి ఏకాదశి అంటారు కదా, ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారు నిద్రలోకి జారుకుంటారు. అంటే యోగ నిద్ర, యోగ నిద్ర అంటే కళ్ళు మూసుకొని ఉంటారు అంతే కానీ ఆయన కళ్ళు తెరిచినట్లే మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు శివుడు పరిపాలిస్తూ ఉంటాడు, అంటే విష్ణుమూర్తి పన్నుకుంటే శివుడు మనకు కార్తీక మాసం వరకు కూడా మనకు పరిపాలిస్తుంటాడు అనేది పురాణాల యుక్తి. అంతేకాకుండా ఈ చాతుర్మాస దీక్ష అనేది ఎవరు చేస్తారు అంటే ఇంట్లో ఉన్నప్పుడు సంసారం చేసేటువంటి వారు, వాళ్ళు నిష్ఠగా భక్తి శ్రద్ధలతో ఇలాంటి బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ వ్రతాన్ని చేయాలండి 24 అంటే ఈ చతుర్మాసం 4 నెలలు కూడా. కాబట్టి అది ఇంట్లో గృహస్థులకు అది చేత కాదు, ఎందుకంటే గృహంలో ఉండేటువంటి వారికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి. కానీ చేయాలి అనుకునేటువంటి వారికి చాలా నియమాలు అయితే ఉన్నాయండి. నియమాలు అంటే ఇలాంటివి తినాలి, ఇలాంటివి తినకూడదు, ఆకుకూరలు, దుంపలు అలాంటివి తినకూడదు, ఉల్లి వెల్లుల్లి అనేటివి తినకుండా నిష్ఠగా ఎవరైతే చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయనేది పురాణంలో చెప్పబడింది. అంతేకాకుండా ఈ చాతుర్మాస దీక్ష ఎవరు చేయాలంటే ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఆడ, మగ, కులం, గోత్రం ఇలాంటి ఏవీ లేకుండా ప్రతి ఒక్క ఆడవారు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఈ వ్రతాన్ని అయితే చేయొచ్చు 4 నెలల పాటు. ఈ 4 నెలలు చేసేటువంటి వారికి ఒక నియమం అయితే ఉందండి, ఎందుకంటే ఇది పిల్లలు అంటే చేయవచ్చు, ఇంట్లో ఎలాంటి మనకు నియమాలు పాటించే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి నియమాలు పాటించే వాళ్ళు ఎలాంటి తొందరపాటు లేకుండా ఉండే వాళ్ళైతే మాత్రమే ఈ దీక్షను ప్రారంభించాలి. ఇది చాతుర్మాస దీక్ష అంటే విష్ణుమూర్తి యొక్క పాదాలు ఇన్ని అంటే ఇన్ని వేల సార్లు వేస్తాను ఈ 4 నెలల్లో ఈ సంవత్సరంలో. నెక్స్ట్ సంవత్సరం వస్తుంది అనుకోండి, ఆ సంవత్సరంలో అంటే కమలం పువ్వులు వేస్తాము అని, అలాగే ఆ గోవు అనేది మనకు గోవు పాదాలు వేస్తాము అని, అలాగే ఇంకా నానా రకాలైనటువంటి ముగ్గులు వేస్తాము అంటే ఇవి ముగ్గులు అంటే నేను చెప్పేటప్పుడు నేను ముగ్గులు వేస్తాము నిష్టగా ఇన్ని వేల సార్లు అని, 5000 సార్లు కానీ 10000 సార్లు కానీ అని మనం ముక్కొని స్వామికి నిష్టగా అయితే 4 చాతుర్మాస దీక్షని ప్రారంభించాలన్నమాట. చెప్తున్నాను చూడండి, పెళ్ళైన ఆడవారు చేయవచ్చు కానీ నిష్టగా మీ ఇంట్లో మీ భర్త మీరు సంతోషంగా ఉంటారు, ఎలాంటి ఆటంకం లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ అనేవాళ్ళు మాత్రమే ఈ దీక్షను చేయాలి. కాదండి చేయలేక మాకు అవ్వడం లేదు అంటే మాత్రమే తప్పకున్నట్ల చిన్నపిల్లలు అంటే చిన్నపిల్ల అంటే పెళ్ళి కాని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైనా నియమాలు పాటిస్తే చేయవచ్చు. లేదా ముసలివారు ఎక్కువగా మనము ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో కర్ణాటక సైడు ముసలివాళ్ళు చేసేటువంటి పూజను చూస్తుంటాం, ఈ దీక్షను తీసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది. అంటే ఒక 40 ఏళ్ళు అయినటువంటి వారు ఇంకా 100 ఏళ్ళు ఉండేరు వాళ్ళు అలాంటి వారు చేస్తూ ఉంటారు ఈ దీక్షని. ఎందుకంటే చెప్పాను కదండి పర్టికులర్గా పాలు, పెరుగు, అలాగే ఆకుకూరలు, దుంపలు ఇలాంటివి ఏవి తీసుకోకున్నట్లా ఉండాలన్నమాట. అవన్నీ మనకు చేత అవుతుందా, చేత అయితే మాత్రమే ఈ దీక్షను ప్రారంభించాలి అంటారు. అంతేకాకుండా ఈ చాతుర్మాస దీక్షలో పాటించవలసిన ముఖ్యమైనటువంటి విషయము ఎప్పుడూ కూడా ఆయన నామాన్ని తలుచుకొని, స్వామి నేను శంఖు చక్రాలు, ఇప్పుడు చక్కు చక్ర ముగ్గులైతే మనం మంచిగా వేస్తూ ఉంటాం కదండి, ఈ ముగ్గులు ఇన్నిసార్లు ఇన్ని వేల సార్లు నేను ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నాను, ఈ 4 నెలల పాటు నాకు ఇలాంటి కోరిక ఉంది తప్పకుండా తీర్చు అని మనం ముక్కోవాలన్నమాట. అది చెప్పాను కదండి శంఖు చక్ర చక్రము, గద, పద్మము,
స్వామివారి పాదాలు ఇలా గోపాదం అని కూడా అంటారు. అంటే గోవు యొక్క పాదాలు లక్ష్మి యొక్క ముగ్గు అంటే ఆమె యొక్క రూపం అన్నమాట. అలాగే విష్ణు రూపము ఇలా వేసేవాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఇన్ని వేల సార్లు వేస్తాను ముగ్గుని, నాకు మంచి జరిగేలా చూడు. నేను లాస్ట్ ఇయర్ వేసానండి, లాస్ట్ ఇయర్ వేశాను పద్మము 5108 సార్లు ఏమో వేసినాను. ఈసారి చూడాలి, ఇంకా నేను ప్రారంభించలేదు, ఇంకా తెలీదు ఆటంకాలు ఏమైనా వస్తాయేమో అని కూడా నాకు డౌట్గా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం నేను ప్రారంభించాలి అని అనుకోవడం లేదు, కానీ ఇది ప్రారంభించిన తర్వాత కంటిన్యూగా చేయాలంటండి 5 సంవత్సరాల పాటు. కానీ నా వీలుని చూసుకొని నేను వేయడానికైతే ట్రై చేస్తానండి. నియమాలు ఉండాలి కదండి, నియమాలు ఉండాలి అనుకుంటే ఒక్కసారి ఒక పౌర్ణమి వస్తుందండి, ఇంకొక ఏకాదశి, ఆ ఏకాదశి రోజున తప్పకుండా వేసుకోవచ్చు. అంటే ఈ 4 నెలల్లోనే ఆ ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఏం ఏకాదశి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫోర్స్ చేస్తాను. ఆ వీడియో అంటే ఆ నెలలో తప్పకున్నట్లు మనకు శ్రవణంలో రావచ్చు. అధిక మాసం వచ్చింది కాబట్టి తప్పకున్నట్లు ఈ నియమాలు పాటిస్తూ ఏకాదశి ఎవరు చేస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి యొక్క కృప దొరుకుతుంది అనేటువంటిదండి. ఇది పురాణాలలో చాలామంది చాలా రకాలుగా ఏకాదశి పూజ చేసి ఉపవాసం పాటించి బ్రహ్మచర్యం పాటించి చేసినటువంటి వారు ముల్లోకాలకు స్వామి దగ్గరకు చేరారు, స్వామి వారి వెంట ఉన్నారు అనేది పురాణాల్లో చెప్పబడింది. అంబరీష కథలో అలాగే ఇంకా ఒక్కొక్కరు ఉన్నారు, వారి పేరైతే నేను మర్చిపోయాను. ఇలా చేయాలి అనుకునేవారు తప్పకుండా చేయొచ్చు. ఇక ఏకాదశి రోజున మనం ఏకాదశి రోజున ఇంకా మాకు రేపేనండి ఏకాదశి. మనము చక్కగా ఉదయాన్నే లేచి ఇంటినతని శుభ్రం చేసుకొని గడప, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను గడప పూజ ఎలా చేయాలి. మనం ఎప్పుడు కూడా కింద గడపను క్లీన్ చేసి ముగ్గులు పెట్టి నానా రకాలుగా అలంకరించి దీపాలు వెలిగించి గడప పూజ చేస్తూ ఉంటాము కాదండి. మనకు తొలి ఏకాదశి అంటే తొలి పండుగ ఇది. మనకు ఉగాది పోయిన తర్వాత ఇది తొలి పండుగ మనకు, కాబట్టి ఉగాది తొలి పండుగనే, కానీ ఇది కూడా తొలి పండుగనే మనకు ఏకాదశి అనేటువంటిది. విష్ణు సాంప్రదాయంలో ఎవరైతే ఉంటారో వారికి తొలి పండుగనే చెప్పాలి. ఈ పూజ మా సైడ్ అయితే మాత్రము అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి టెంపుల్ ఎక్కడుంటారో అక్కడ వెళ్ళి తీర్థంకాయ తీసుకొచ్చి ఆ తీర్థంకాయ నీటినంతటిని కూడా నీళ్ళు అంటే కొబ్బరికాయ నీళ్లు చల్లి జాగట కట్టే వాళ్ళని ఉంటారు కదండి, దాసంగం పెట్టేవాళ్ళు, వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్లకు దక్షిణతో పాటు ఏవైనా పెట్టి తర్వాత పూజ అయితే చేసుకొని వాళ్ళు ఇంట్లో ఉపవాసం దీక్షను అంటే కింద కూర్చొని ఉపవాస దీక్షను అయితే విరమిస్తూ ఉంటారన్నమాట. ఉపవాసం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి నెక్స్ట్ డే దాసంగం పెట్టించి ఈ ఉపవాసం అనేటువంటిది విరమించుకుంటుంటారు. కాబట్టి మనము ఏకాదశి రోజు కదండి, ఏకాదశి అంటే ముందు రోజు ద్వాదశి అంటే ఈ రోజునే చేసేవాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని గడప చెప్పాను కదండి, గడపకు కింద కాకుండా పైన గుమ్మానికి పైన వైపు ద్వారబంధం ఉంటుంది కదండి, ద్వారబంధానికి ఎప్పుడు కూడా చక్కగా పసుపు రాసి అక్కడ విష్ణు నామాలు రాసి చెంకు చక్రం వేసి అక్కడ చక్కగా పూలు పెట్టి స్వామికి మట్టితో చేసినటువంటి వస్త్రాన్ని సమర్పించి అక్కడ మాత్రమే సమర్పించి అక్కడ మనము ధూపాన్ని చూపించాలంటండి. అది మనం చేసేటువంటి గడప పూజ నియమం. ఎప్పుడు కూడా కింద చేస్తుంటాము. అది కావాలి అంటే నెక్స్ట్ ఏకాదశి అప్పుడైనా మీకు ఎవరైనా చూపిస్తాను, టైం లేక కాబట్టి మీకు తొందరగా చెప్పాలనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను అంతే. మీరు చేసుకోవాలనుకునేవారు చేసుకోవచ్చు. గడప పూజ ఎప్పుడు కూడా కింద మాత్రమే కాదు పైన కూడా అంతే అలంకరించాలి. ఎప్పుడు మనకి ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కానీ శత్రుబాధలను కానీ ఇలాంటివి రాకుండా చేస్తారు. ఎప్పుడు కూడా గడపకు కింద శంకుచక్ర నామాలు వేయాలంటండి, అది శత్రువులు మన ఇంట్లోకి రాకుండా చేస్తుందంటండి. కాబట్టి ఏకాదశి చేసేవాళ్ళు ఒక ఉదయాన్నే అంత పూజ చేసుకున్న తర్వాత మన దేవుడి పూజా మందిరంలో ఆయనకు సంబంధించిన పూజ ఎలా, ఇంకా దీపాలు మనకు తెలిసి పిండి దీపాలన్నీ పెట్టుకోవడము, అలాగే తులసి, ముఖ్యంగా తులసి అయితే సమర్పించాలి అంటారు ఈయనకు. కాబట్టి తులసిని తప్పకుండా వేయండి. మొదట దీపారాధన, తర్వాత వినాయక స్వామి పూజ, ఈ ప్రసాదాలు ఏం చేయాలంటే తప్పకుండా జొన్న పిండి చేయాలండి. జొన్న పేళాలు జొన్నలను తెల్ల జొన్నలను తెచ్చి వేయించి చక్కగా వాటిని కడిగి ఆరబెట్టి వేయించి పొడి చేసుకొని దాని బెల్లం కలిపి ఆ స్వామికి నివేదించాలంటండి. తర్వాత అలాగే ఇక మనం తెలిసినటువంటిది మనకు పప్పు, ఆయనకు వడపప్పు, పానకం, చలివిడి ఈ మూడు కూడా మనం పెట్టుకుంటాము. కానీ ఎక్కువగా ఈ ఏకాదశికి మాత్రం తప్పకున్నట్ల పేలాలు, జొన్న పేలాలను మాత్రమే పెట్టాలంటండి. ఆ పేలాలను పొడి చేసి బెల్లం కలిపి కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రసాదం, అది ఈ ఏకాదశికి మాత్రమే.
ఇలా ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ప్రారంభిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అంతే కదండి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలంటే కటిక ఉపవాసం ఉండి తీరాలండి నీళ్లు పళ్ళు ఏమైనా తీసుకోవచ్చు కానీ అన్నము అనేటువంటి తినకండి ఎందుకంటే అన్నం బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు చేరుకొని ఉంటాడు అది మనకు నేనైతే ఎన్నో వీడియోల్లో చెప్పాను మురాసురుడి కథ మీకు కావాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి అలా కాబట్టి ఆ రోజున మనము తప్పకున్నట్లా ఆయనకు ఉపవాసం ఉండాలి మనం ఉపవాస దీక్ష చేయాలి అనేవంటి వారు తప్పకున్నట్లా ఈ నియమాలు అయితే పాటించాలండి బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రోజున ఉపవాస దీక్ష పాటించాలి ప్రతి నోట్లో మనం ఎప్పుడూ కూడా ఆయన నామాన్ని ప్రతి అంటే జపం చేసుకుంటూ ఉండాలన్నమాట ఆ రోజంతా కూడా ఇక ద్వాదశి మొదలయ్యింది ఉదయమే మనకు 7 గంటల 8 గంటల లోపల సూర్యుడు ఉదయించేస్తున్నాడు అనే లోపలే మనము భోజనం అయితే కానించి చేయాలన్నమాట ఇది ఏకాదశి యొక్క నియమం ఈ నియమాలన్నీ పాటించి ఎవరైతే పూజ చేసుకుంటారో చతుర్మాస దీక్షను ప్రారంభిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు చెప్పాను కదండి ఆయన మనకు అమ్మవారిని నమ్మితే ఎంత భక్తి అంటే ఆయన చూపిస్తారు దయ అనేటువంటిది ఆయన అంతకన్నా ఎక్కువగా చూపిస్తారంటండి ఎప్పుడు కూడా విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తికే కాదండి పూజ చేసేయడము అమ్మవారికి కూడా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉందా పెట్టుకోండి పక్కన పర్వాలేదు లేదు ఇంకా ఏదైనా లక్ష్మీ అమ్మవారి ప్రతిరూపంగా ఇంకేమైనా పద్మావతినో లేకపోతే ఉన్నాయి అంటే తప్పకుండా పెట్టుకొని పూజ చేసుకో వారాహి అమ్మ విగ్రహం ఉన్నా కూడా పెట్టుకోండి ఎందుకంటే వరాహ రూపస్వామి రూపమే కదా స్వామి కూడా అమ్మవారు కూడా అంతే కదా కాబట్టి ఆయమ ఉన్నా కూడా లక్ష్మీదేవి లేదు వరాహ అమ్మ ఉంది అని ఆమ కూడా పెట్టుకోవచ్చునండి తప్పులేదు కానీ తులసి మాత్రము తప్పకుండా ఆ రోజున తులసి అమ్మకు పూజ చేయండి ఇంట్లో తర్వాత గడప పూజ చేయండి తర్వాత మీరు నిష్ఠగా ఉపవాసం ఉండాలనుకునేవారు ఉండండి అంటే పెద్దవాళ్ళు ఉపవాసం ఉండలేనటువంటి గర్భిణీలు వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళతో ఎవరు ఉండకండి షుగర్ పేషెంట్లు ఇలాంటి వారు ఎవరు ఉన్నా కూడా ఉండకండి తప్పకున్నట్లా మనం ఈయన నియమాలు పాటించాలండి ఇంకా మీకు చతుర్మాస దీక్ష అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కావాలంటే మీరు అడిగితే మాత్రం నేను వీడియో చేస్తానండి మీరు అడిగితే తప్పకుండా వీడియో చేస్తాను ఇంకా మనము ఇంట్లోనే చేసుకోవాలి అనుకునేవారు ఇలా పీట వేసుకొని ఆయనకు పసుపు పూలు అంటే చాలా ఇష్టము తులసి అంటే చాలా ఇష్టము కాబట్టి పసుపు పూలు ఎంత ఎక్కువగా దొరికితే అంత ఎక్కువగా మన కింద పీట పైన కూడా పసుపు బట్టనే వేసుకోండి చాలా మంచిది తులసి పసుపు బట్ట మాత్రం పసుపు పూలు ఈ కలర్ పసుపు కలర్ ఏమన్నా పర్వాలేదు పెట్టుకోవచ్చు ఇక తాంబూలం సమర్పించాలి షోడశోపచార పూజ మీకు వస్తుంది అంటే చేసుకోండి లేదు పంచోపచార పూజ వస్తుందంటే ధూపం దీపం నైవేద్యం చాలు అంతే మనం ఇంకా షోడశోపచార పూజ అంటే ఆహ్వానించడం ఆసనం వేయడం కాళ్ళు కడగడం ఆయనకు చేతులు కడగడం తాగడానికి నీళ్ళు ఇవ్వడం స్నానానికి నీళ్ళు ఇవ్వడము స్నానం చేపించడము బట్టలు తొడగడము అంటే ఆభరణాలు వేయడం కుంకుమ పెట్టడము గంధం పెట్టడము ఇంకా అలాగే ఆయనకు ధూపం దీపం అష్టోత్తరం ఇక్కడ ఎక్కువగా మీరు అష్టోత్తరం చదువుకోవాలి గోవింద నామాలు చదువుకోవాలి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం ప్రకృతి వికృతి అని ఉంటుంది చదువుకోవాలి ఇంకా ఇంత కాకుండా స్వామివారి నామాలు చదువుకోవాలి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని అయితే ఎక్కడ మనం చదువుతామో ఉదయాన్నే ప్రతి ఇంట్లో కూడా అప్పుడు మన ఇంట్లో అప్పుడు బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ లేక ఇంటిలో ఏదైనా శత్రు సమసమైనటువంటి బాధలు కానీ లేదా ఇంకేదైనా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటే మాత్రము సహస్రనామంలో మీ గ్రహ దోషాలు మీకు సర్పదోషం కానీ గ్రహదోషం కానీ కాలసర్పం ఏదైనా దోషం ఉంటుంది కదండి అవి ఏవీ లేకున్నట్లు చేస్తారండి స్వామి ఒక నెల పాటు మీరు పారాయణం చేయండి ఈ 4 నెలల్లో మీరు 1 నెల పాటు పారాయణం చేసి చూడండి మీ గ్రహంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మీ జాతకంలో అవన్నీ కూడా తొలగిపోతాయండి ఇది నిజము పెద్దలందరూ కూడా చెప్పేటువంటి నిజము పురాణాలు కూడా చెప్పబడినటువంటి నిజము కాబట్టి మీరందరూ కూడా ఈ పూజని జరుపుకుంటారని మనసారా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియో అయితే మనం చేస్తానండి అంతవరకు ధన్యవాదములు అలాగే ఈ పూజ చేసేటువంటి అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం.